మధ్య తరగతిని దోచిపెట్టి పడకిస్తున్నారు. పేరేమో జగనన్నలు చంద్రన్నలు, చచ్చేదేమో మీరు నేను కట్టుకునేది. అదే కదా. కానీ కన్జంప్షన్ డిపాజిట్ అంటే అది వాళ్ళ జీతాల కోసమో లేదంటే విద్యుత్ రంగం లాస్ లో ఉంటేనో అది మధ్య తరగతి భరించాల్సిన పరిస్థితి. ఈ ట్రూఅప్ ఛార్జీలు కానీ అడిషనల్ గా మనకి వేసే ఛార్జీలు బిల్లులు కాకుండా ట్రూఅప్ ఛార్జీలు వేరు. మళ్ళీ ట్రూఅప్ ఛార్జీలు ఏంటంటే ఇప్పుడు ప్రొడక్షన్ కాస్ట్ పెరిగినందువల్ల ఈ అమౌంట్ ఎప్పటికప్పుడు మన దగ్గర నుంచి వస్తుంది. ఏడాది లెక్కేసి ఆ ఏడాది దాన్ని ఇట్లాగా వసూలు చేస్తారు. దానికి అది కాకుండా ఇది డిపాజిట్ అట. అంటే భవిష్యత్తు అవసరాల రీత్యా అనేకంటే కూడా ఓ బల్క్ అమౌంట్ ను పోగేసుకు పెట్టుకోవడం. అదే కార్పస్ ఫండ్ లాగా తీసుకున్నది. మరి గవర్నమెంట్ తీసేసుకుంటదేమో ఆ డబ్బులు? ఏం మరి అదే గవర్నమెంట్ ఏమన్నా దాని పర్పస్ కి సంక్షేమ పథకాలకి ఏమన్నా మళ్ళీ చేసుకుంటదేమో. లేదా పోనీ ఎలక్ట్రిసిటీకి మార్చేటట్టయితే అయ్యా మీరు 10,000 రూపాయలు కడితే ఎవరినైనా అడుగు జనాల్ని, అయ్యా మీరు డిపాజిట్ చేయండి చేస్తే మీకు ప్రతి నెల బిల్లులో కట్ చేస్తాం అన్నాడు అనుకోండి, నేనే ఇస్తా. దాని డిపాజిట్ అనగా డొనేషన్? అదే అంటే ఏడాది ఫీజు ముందు కట్టినట్టు. నువ్వు 10,000 కట్టు, ఒక 5,000 కట్టే, నువ్వు ఎంత కడితే అంత అది 12 వాటాల కింద చేసి నేను నీకు కడతాను. దానికి గాను నీకు ఒక 1 రూపాయి కరెంట్ ఛార్జీ తగ్గిస్తాను అన్నాడు అనుకోండి, మధ్య తరగతి వాళ్ళు అందరు కడతారు. ఏవు మధ్య తరగతి వాళ్ళు కంపల్సరీ కట్టేస్తారు. ఇప్పుడు మన ఎక్కడ, ఎందుకంటే మనం ఫోన్ చూస్తాం, రిలయన్స్ చూడేది వరకు 999 రూపాయలు అని పెట్టాడు ఫస్ట్ లో, 2,000 కానీ డిస్కౌంట్ మీద 999 రూపాయలు అని. దానికి అప్పుడు నేనేం చేశాను, 2 సంవత్సరాలు ఒకటిగా ఇది తీసుకుని నెక్స్ట్ ఇయర్ కూడా కొనేసి ఉంచుకున్నా. నెక్స్ట్ ఇయర్కి వచ్చాడు 2,999 రూపాయలే, 2,000 అయింది. ఇప్పుడు 3,000 రూపాయలు, 3,900 అయింది. ఏడాదికి 1,000 రూపాయలు చెప్పుకుని పెంచుకుంటూ పోయాడు తెలివిగా. మనం అలవాటు చేసాడు 999, 1,000 రూపాయలు. 1,000 రూపాయలకి ఏడాది ఎలాంటి ఛార్జీ లేదు. ప్రతి నెల ప్రతిరోజు మనకి ఇది వచ్చేస్తుంది డేటా, ఫోన్ డేటా 2 GB వాడేసుకున్నాం, 2 MB వాడేసుకున్నాం ఏడాది.